ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో తెలుగుదేశం పార్టీ మీద గత కొద్ది రోజులుగా కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంటే బినామీల పేర్లతో భూములు కొనుగోలు చేశారు, అలాగే బినామీలు తెలుగుదేశం పార్టీకి చాలామంది ఉన్నారనేది 4070 ఎకరాలకు సంబంధించి కొన్ని ఆధారాలను సైతం బయటపెట్టిన సందర్భం మనం చూసాం. అయితే తాజాగా ఇప్పుడు ఐటీ రైడ్స్ జరిగే, అది కూడా చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు గతంలో ఆయన దగ్గర పిఏగా పనిచేసిన వ్యక్తి ఇంటి మీద ఐటీ దాడులు జరిగినాయి. ఇన్కమ్ ట్యాక్స్ దాడుల్లో మామూలుగా పట్టుబడలేదు, దాదాపు 150 కోట్ల రూపాయల ఆస్తులను గుర్తించారు అనేది మనకు అంటున్న ప్రాథమిక సమాచారం. గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఆయన దగ్గర పిఏగా పనిచేసిన శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంటి మీద ఐటీ రైడ్స్ జరిగాయి. ఎందుకంటే తీగలాగితే డొంక అంతా కదిలింది అంటారు కదా, ఆ నేపథ్యంలోనే ఇది జరిగింది అనేది. వాస్తవానికి శ్రీనివాస్ గతేడాది చంద్రబాబు గారి దగ్గర పిఏగా పనిచేశారు సీఎంగా ఉన్నప్పుడు. అయితే సెక్రటేరియట్ ఉద్యోగి అయిన శ్రీనివాస్ చంద్రబాబు బినామీగా కూడా ఉన్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన పిఏగా పనిచేశారనేది తెలిసిన నేపథ్యంలో ఆయన దగ్గర భారీగా అక్రమాస్తులు ఉన్నాయి, భారీగా అక్రమాస్తులు కూడబెట్టారు అనే ఒక ఆరోపణలు, అదే సమాచారంతో ఐటీ అధికారులు ఒక్కసారిగా దాడి చేస్తే ఆయన బండారం మొత్తం బయటపడింది అనేది మనకు అంతున్న సమాచారం. చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు ఈయన పిఏగా పనిచేశారు. అయితే ఆయనకు చెందిన విజయవాడతో పాటు హైదరాబాద్లోని చంపాపేటలో కూడా ఆయన ఇల్లును సోదాలు చేయడం అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో దాదాపు 150 కోట్ల రూపాయలు విలువైన డాక్యుమెంట్లను అధికారులు గుర్తించినట్లు తెలుస్తుంది. దీంతోపాటు ఇంకా ఆయనకు చాలా ఇల్లు ఉన్నాయంట, పలు ఇల్లు ఆస్తులు ఉన్న ఆస్తులు, ఇల్లు, పొలాలు, భూములు ఇవన్నీ కూడా, వాటన్నిటి సంబంధించిన పత్రాలను కూడా ఆయన ఐటీ అధికారులు స్వాధీనం చేసుకోవడం, అంటే రకరకాల పేర్లతో పలు కంపెనీలు కూడా ఆయన స్థాపించారనేది తెలుస్తుంది. ఆ కంపెనీలకు సంబంధించిన లావాదేవీలు కూడా అంటే ఎలా సక్రమంగా లేకపోవడం అధికారులు గుర్తించారనమాట. ఇప్పుడు చంద్రబాబు గారి దగ్గర పిఏగా పనిచేసినప్పుడే ఈయన కోట్ల అధిపతికి ఎలా మారారు, అంటే ఒక పిఏగా పనిచేస్తే ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టచ్చా అనే దాని మీద ఇప్పుడు అసలు ఆస్తులు ఎలా వచ్చాయనే దాని మీద కూడా ఇప్పుడు ఆరా తీస్తున్నారు. మరి దీనికి సంబంధించి నోటీసులు అందించి కేసు నమోదు చేయడానికి కూడా ఐటీ అధికారులు రెడీ అయ్యారు. ఇప్పుడు అంటే తీగలాగితే డొంక అంతా కదలడం అంటే ఇదేనేమో మేబీ. అధికారులు ప్రస్తుతం జగన్ గారి ప్రభుత్వ హయాంలో అవినీతి ఏ మూల దాకున్నా వెతికి తీస్తారంటున్నారు కాబట్టి అసలు ఈ శ్రీనివాస్ ఎవరో ఏంటో ఎవరికి తెలియదు. కానీ ఒక పిఏగా పనిచేసిన వ్యక్తి దగ్గర 150 కోట్ల రూపాయల ఆస్తులకు దానికి సంబంధించిన పత్రాలే దొరికాయి అంటే ఇంకా ఈయన బినామీల దగ్గర ఎంత ఉన్నాయో, ఎలాంటి కొనుగోలు చేశాడు, బ్లాక్ మనీ ఎంత ఉందో, వైట్ ఎంత ఉందో, ఇవన్నీ కూడా త్వరలో బయటకు వచ్చే అవకాశం ఉంది. అంటే ఇలాంటి గాది కింద ఎవరైనా దాక్కుని ఉంటే గనక అవినీతి పేరుతో అక్రమార్జనలు కూడబెట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళందరినీ కూడా బయటికి లాగేందుకు జగన్ ప్రభుత్వం ఎంత సీరియస్గా వ్యవహరిస్తుందనేది ఇంతకు మించి ప్రత్యేకంగా చెప్పాలని అవసరం లేదు.